మొన్నటి దాకా దేశవ్యాప్తంగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు ఉత్కంఠభరితంగా సాగిన విషయం విదితమే. ఆశ అత్యకరంగా మారిన ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనమే సృష్టించింది. మరోసారి భారీ మెజార్టీ సొంతం చేసుకుని రెండోసారి అధికార పగ్గాలు చేపట్టనుంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 403 స్థానాలు ఉండగా బీఎస్పీ మాత్రం ఒక స్థానంతోనే సరిపెట్టుకుని భంగపాటుకు గురైంది. ఘోర పరాభవం తరువాత బీఎస్పీ రథ సారథి మాయావతి సంచలన వ్యాఖ్యలు చేయడం అచ్చనీయాంశంగా మారింది. అధికార పగ్గాలు చేజిక్కించుకునే పార్టీలో ఒకటైన బీజేపీ కేవలం ఒకే ఒక స్థానానికి పడిపోవడంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఘటిస్ ఉండాలి. ఇదే మాదిరిగా బీఎస్పీ అధినేత్రి మాయావతి ఓ స్ట్రాంగ్ డిసిషన్ అని తీసుకున్నారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే తాజాగా మీడియాపై బీఎస్పీ రథ సారథి మాయామతి విరుచుకుపడడం హాట్ టాపిక్ గా మారింది. టోటా ఆల్ మీడియా మొత్తం కుల పిచ్చితో ఉందని ధ్వజం ఎత్తారు. ఉత్తరప్రదేశ్ లో బీఎస్పీ విజయావకాశాలను దెబ్బతీసిందే మీడియానేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియా యాజమాన్యంకు ఉన్న కుల వివక్ష విద్వేషాలు ఎవరికీ తెలియకుండా దాచలేరని దుయ్యబట్టారు. అంబేద్కర్ భావజాలంతో పనిచేస్తున్న బీఎస్పీని కుల పిచ్చి ఉన్న మీడియా దెబ్బతీసిందని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆమె తీసుకునే సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు. బీజేపీకి బీఎస్పీ అనేది బి టీం అని ప్రచారం చేసింది మీడియానేనని, దీంతో ముస్లింలు బీజేపీ వ్యతిరేక ఓటర్లు బీఎస్పీకి దూరం అయ్యారని మండిపడ్డారు. ఇప్పటి నుంచి టీవీ డిబేట్లను బీఎస్పీ బహిష్కరిస్తుందని సంచలన ప్రకటన చేశారు. అయితే ఈ స్ట్రాంగ్ డిసిషన్ అంతో బీఎస్పీ నేతలే విస్మయం చెందుతుండడం గమనార్హం. మరి బీఎస్పీ అధినేత్రి నిర్ణయానికి నేతలు ఎలా కట్టుబడి ఉంటారు, సదరు మీడియా ఎలా రియాక్ట్ అవుతుంది అనేది వేచి చూడాలి. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.